సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని రైతులకు సుమారు 3 కోట్ల రూపాయలు రైతు బంధు సహకారం అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, సకాలంలో రైతు బంధు రైతులకు అందించాలని, అలాగే నాణ్యమైన ఎరువులు కూడా అందించాలని జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏవోకి అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగు రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, హరిశంకర్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, సతీష్, జిన్నారం నరేందర్, శ్రీకాంత్ మరియు రైతులు పాల్గొన్నారు. అన్ని ఫ్రీ చేసేసాను, ఒక 10-12 పెట్టి 12 కూడా మొన్న ఫ్రీ చేస్తే 1 నెల పడ్డాయి. ఇంకా 6 రోజులు పడాలా? అంత రవి అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. ఓన్లీ ఒక ఏళ్ళు అయిన రవి వాళ్ళకి రైతు బీమా అనేది ఎవరు అనిపిస్తున్నారు? 18 to 59 ఇయర్స్, 18 to 59 ఇయర్స్ ప్రతి ఒక్కరికి ఉంది కదా. రైతు బంధు ఎవరికి వర్తిస్తుందో వాళ్ళకి అందరికీ ఉంది కదా. 59 సంవత్సరాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫార్మర్ రైతు వరకు ఏదో వస్తుందో 18 నుంచి 59 సంవత్సరాల లోపల అందరికీ వస్తుంది. వాళ్ళు ఏదో పాలసీ ఇస్తున్నారు, వాళ్ళకి 400 మంది అప్డేట్ చేసుకుంటే ఏది రైతు బంధు గురించి, ఇప్పుడు 3000 మందికే రావడం జరిగింది. ఇంకా 2800 మందికి రైతు బంధు అనేది ఇంతవరకు రాలేదు. అయితే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 2 నెలలు అయిపోయింది. మనం రైతు బంధు ఇచ్చేది కూడా రైతు సహాయం కింద రైతు బంధు ఇస్తున్నాం, రైతు పంట పండించుకోవడానికి రైతు బంధు ఇస్తున్నాం. కాబట్టి మీరు దయచేసి రైతును సహాయం కింద ఇచ్చేటువంటి రైతు బంధును అతి త్వరగా ఇప్పిస్తేనే వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ రైతు కూడా రైతు పంట పండించే వీలుంటుంది. కానీ రైతు అవసరం తీరిన తర్వాత మీరు పంట డబ్బులు ఇచ్చినా కూడా అది నిరుపయోగంగానే ఉంటుంది. కాబట్టి దయచేసి అధికారులకు మన అందరికీ కూడా తెలియబడడం ఏమనగా, మన జిన్నారం మండలకు సంబంధించి 3 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇప్పటికీ కూడా రావాలి. దయచేసి ఈ యొక్క అమౌంట్ త్వరగా శాంక్షన్ చేయించి రైతులకు సహాయపడేటట్టుగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళకు సంబంధించి యూరియా కానీ ఇంకా మిగతా అవసరాలకు ఏవైతే ఉన్నాయో అవి కూడా అతి త్వరగా వాళ్ళకి అందించాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళకి అందించాలని ఈ యొక్క ఈరోజు మన ఏఈ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఏఓ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఎటువంటి వాళ్ళకు ఇబ్బందులు కలగకుండా మన జిన్నారం మండలకు రైతులను వెంటనే ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తూ